హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ బడీ యూట్యూబ్ ఛానల్. 10th ఇంటర్ అర్హతతో డిఆర్డిఓలో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా నేను పెట్టినా కానీ మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. ఇక మనకు డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓలో చాలా తక్కువ క్వాలిఫికేషన్ తోటి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అయితే అప్లికేషన్ ఫీజు మాత్రం చాలా తక్కువగా ఉంది, 100 రూపాయలు మాత్రమే ఉంది ఫీజు. ఇంకా దీంట్లో మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎవరైనా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా కూడా మనకు మినహాయింపు అనేది ఇచ్చారు. ఇక ఇందులో మొత్తం ఈ నోటిఫికేషన్లో 224 ఖాళీలు అనేది మనకు ఉన్నాయి. ఇక పోస్టులు చూసినట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు 13 పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఏ 58 పోస్టులు, స్టోర్ అసిస్టెంట్ ఏ 32 పోస్టులు, సెక్యూరిటీ అసిస్టెంట్ ఏ 40 పోస్టులు, క్లర్క్ క్యాంటీన్ మేనేజర్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులు 3, అసిస్టెంట్ హల్వాయి కమ్ కుక్ ఏ పోస్ట్ వచ్చేసి 29, వెహికల్ ఆపరేటర్ ఏ ఆ తర్వాత 23 పోస్టులు, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఏకి సంబంధించిన పోస్టులు 6, ఫైర్మెన్ ఉద్యోగాలు 20, మొత్తం 224 ఉద్యోగాలు అనేది ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వయసు చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ను ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక ఎంపిక విధానం అనేది టైర్ 1 టైర్ 2 మనకి రెండు నిర్వహిస్తారు. టైర్ 1లో సిబిటీ ఆన్లైన్ పరీక్ష ఉంటుంది, ఆ తర్వాత టైర్ 2లో ట్రేడ్, ఆ తర్వాత లేదా స్కిల్ లేదా ఫిజికల్ ఫిట్నెస్ సామర్థ్య పరీక్షలు అనేటివి ఉంటాయి. దీని ద్వారా మనకు ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. ఇక దరఖాస్తు ఫీజు అనేది ఇంతకుముందు చెప్పినట్టు 100 రూపాయలు ఫీజు ఉంటుంది మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు. వీటిలో ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఇక ముఖ్యమైన తేదీలు మనం గమనించినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు సెప్టెంబర్ 21వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 15వ తారీఖు వరకు ఈ యొక్క అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా ఇచ్చారు. ఇక టైర్ 1 టైర్ 2 పరీక్షలకు సంబంధించిన తేదీలు అయితే ఎటువంటివి రిలీజ్ కాలేవు. ఇక వీటికి సంబంధించిన మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఏ, స్టోర్ అసిస్టెంట్ ఏ, సెక్యూరిటీ అసిస్టెంట్ ఏ, ఈ ఉద్యోగాలకు కంపల్సరీగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత క్లర్క్ క్యాంటీన్ మేనేజర్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టు, ఆ తర్వాత అసిస్టెంట్ హల్వాయి కమ్ కుక్కు సంబంధించిన పోస్టు, ఆ తర్వాత ఫైర్మెన్ ఉద్యోగాలకు అయితే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి 10వ తరగతి లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక వెహికల్ ఆపరేటర్ ఏ పోస్టుకు 10వ తరగతి పాసే ఉండాలి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఏ పోస్ట్కి అయితే 10వ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి డిఆర్డిఓలో అతి తక్కువ క్వాలిఫికేషన్ 10th ఇంటర్ తోటి అప్లై చేసుకోవడానికి చాలా రోజుల తర్వాత ఇది ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఖచ్చితంగా ఈ డిఫెన్స్కు సంబంధించిన పోస్టులు కాబట్టి ఇవి చాలా మంచి ఉద్యోగాలు. దీంట్లో ఒకసారి జాబ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. సో ఇవి 10th ఇంటర్ అర్హతతో డిఆర్డిఓలో లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ పోస్టుల వివరాలు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా చూస్తే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.